జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గోవాలో భారత్ చైర్మన్షిప్ లో జరిగినటువంటి ఎస్సీఓ సమ్మిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కి సంబంధించి అందులో ఆయా దేశాల ఫారెన్ మినిస్టర్స్ అటెండ్ అయ్యారు. అండ్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి కూడా బుట్టో కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఈ ఎస్సీఓ సమ్మిట్ హైలైట్స్ ఏంటి? యాక్చువల్లీ ట్విట్టర్ అంతా కూడా బుట్టో వచ్చినప్పుడు ఎస్ జయశంకర్ మాట్లాడిన విధానం కావచ్చు, ఆయన ఆయన హావభావాలు కావచ్చు, ఇదంతా కూడా వైరల్ అవుతున్నాయి. బట్ అదర్ దాన్ దాట్, మొత్తంగా ఓవరాల్గా ఎస్సీఓ సమ్మిట్ గోవాలో జరిగిన ఈ సమ్మిట్, రెండు రోజుల సమ్మిట్ కి సంబంధించి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? దాంట్లో ఒక అతిథికి ఎటువంటి సత్కారం చేయాలో అవన్నీ కూడాను మనం చేసాం. కరెక్ట్. బిలావల్ భుట్టో జర్దారి మన దేశానికి, ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇచ్చాం. కానీ ఎక్కడా కూడాను పాకిస్తాన్ తో ద్వైపాక్షిక చర్చలు మనం చేయలేదు. సరే, రాత్రి డిన్నర్ అప్పుడు కరచాలనం చేసుకున్నారు, ఇద్దరు కలిసారు, ఏదో మాట్లాడుకున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉంటున్నారు, వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు. కానీ రెండు దేశాలు పరస్పరంగా చర్చలు జరపలేదు. మనం మిగతా దేశాలతో అందరితో కూడా మనం ద్వైపాక్షికమైన చర్చలు చేశాం. సర్గే లావ్రో రష్యా ఫారెన్ మినిస్టర్, ఆయనతో మాట్లాడినప్పుడు చాలా సరదాగా మాట్లాడారు జయశంకర్. మీరు గోవాలో వచ్చారు కదా, గోవాలో మీరు మరి సంటానింగ్ చేశారా అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఎందుకంటే రష్యా చాలా చలి ప్రదేశం, వాళ్ళు రష్యన్స్ చాలా మంది గోవాకు వస్తారు. గోవా టూరిజంలో మ్యాక్సిమం వచ్చేది రష్యన్స్, తర్వాత జ్యూస్ ఇజ్రాయెల్ నుంచి వచ్చేవాళ్ళు. వీళ్ళిద్దరు చాలా మోతాదులో గోవాకు వస్తారు వాళ్ళు. కాబట్టి మీరు గోవాకు వచ్చారు కదా, మరి సంటానింగ్ చేసుకున్నారా అంటే, నేను గంటన్నర సేపు సంటానింగ్ చేసుకున్నాను, ఎవరికి చెప్పొద్దండి అని చెప్పాడు. అది మైక్లో మనకు లీక్ అయింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంతటి మైత్రి ఉన్నదో, ఎంత సరదాగా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సరే, బ్యాక్ ఎండ్ లో చాలా టఫ్ నెగోసియేషన్స్ ఎలాగో జరిగినా కానీ కూడా ఆ మిత్రత్వం అనేది అక్కడ పోగొట్టుకోలేదు. అలాగే మనకు మనకు కింగ్ గాంగ్, ఎవరైతే మన చైనీస్ ఫారెన్ మినిస్టర్ వచ్చారో, ఆయనతో కూడా మనం ఒక ద్వైపాక్షికమైన చర్చలు జరిపి దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు జయశంకర్ గారు. ఆయన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కింగ్ గాంగ్ తోటి చాలా స్పష్టంగా, మీరు కనుక ఈ బార్డర్ డిస్ప్యూట్ విషయంలో మీరు కనుక సెటిల్మెంట్ చేయకపోతే మిగతా మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఏమున్నాయో అవి అలాగే క్షీణిస్తాయి, మెరుగుపడవు అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. దీనికి జస్ట్ కొద్ది రోజుల ముందర రాజ్నాథ్ సింగ్ గారు కూడా వాళ్ళ చైనీస్ డిఫెన్స్ మినిస్టర్ ఇదే మెసేజ్ ఇచ్చారు. అంటే మనం ఒక మంత్రి ఒకలాగా చెప్పి, ఇంకో మంత్రి ఇంకొకలాగా చెప్పి ప్రభుత్వంలో కన్ఫ్యూజన్ లేదు. మనం పాకిస్తాన్ లో చూస్తే కనుక దానికి భిన్నంగా చాలా కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఇక్కడికి రాలేదు, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన ఒక జూనియర్ ఒక అతన్ని పంపిస్తామని చెప్పారు వాళ్ళు. కొన్ని దీంట్లో ఏమైనా ఆన్లైన్ వచ్చి మాట్లాడతారంటే అది లేదు. కాబట్టి వాళ్ళకు వాళ్ళ అప్రోచ్ చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే మనకు చీఫ్ జస్టిస్ వాళ్ళనందరినీ పిలిస్తే కనుక, ఎస్సీఓకి సంబంధించిన జడ్జిని పిలిస్తే వాళ్ళ చీఫ్ జస్టిస్ రాలేదు. కాబట్టి ఒక ఫారెన్ మినిస్టర్ మాత్రమే వచ్చాడు. అంటే కన్ఫ్యూజన్ ఆ దేశంలో ఉన్నది మనకు లేదు. మనం అతనికి ఇవ్వాల్సిన మర్యాదలన్నీ ఇచ్చాము. తర్వాత ఎంత టఫ్ గా బిహేవ్ చేయాలో అలా చేసాం. అఫీషియల్ గా వాళ్ళని మీటింగ్ కి పిలిచినప్పుడు మనం చూసాం, ఆ వీడియోలు కూడా చూసాం మనం. ఎవరితోటి కూడా కరచాలనం చేయకుండా అందరికీ నమస్కారం చేశారు ఆయన. అంటే ఇది ఒక డిప్లొమసీ, ఇది మా సంస్కృతి అని చెప్పి అందరికీ చెప్పడం, అందరి చేత కూడా నమస్కారం చేయించడం. కాబట్టి ఇన్ఫాక్ట్ ఆ చైనీస్ ఫారెన్ మినిస్టర్ కిమ్ గాంగ్ అయితే కనుక ఆయన ఒకసారి ఒక చేతితోటేమో పిడికలు బిగించి ఇంకో చేయి మామూలుగా నమస్కారం చేస్తున్నట్టు రెండు పెట్టి ఆయన నమస్కరించారు. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. షేక్ చేద్దామని ప్రయత్నం చేస్తుంటే ఈయనేమో జయశంకర్ గారు రెండు చేతులు నమస్కార దీంట్లో ఉన్నారు ఆయన. కాబట్టి చేయలేక ఆయన కూడా అలాగే పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అందరికీ కూడా అదే దృష్టిలో నమస్కారం అనేది చూపించారు. అంటే ఏంటి, కోవిడ్ కి సంబంధించి హస్త కరచాలనం చేయనక్కర్లేదు, ఇది పాటించండి, ఇది మా సంస్కృతి అని చెప్పి ఎస్సీఓలో మన సంస్కృతిని కూడా చాటినటువంటి పరిస్థితి. దాంట్లో బిలావల్ భుట్టో వచ్చినప్పుడు చాలా సీరియస్ గా ఆయనకు నమస్కారం పెట్టి అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోవచ్చు అని చెప్పండి మనం అందరూ చూసాం. దాని తర్వాత అక్కడ ఎస్సీఓలో జరిగినటువంటి మీటింగ్ లో ఆయన చాలా స్పష్టంగా టెర్రరిజం అనేది చాలా కీలకమైంది, మన మన ప్రాంతంలో అంతా కూడాను కనెక్టివిటీ ఉండాలి, కానీ ఇంకొక దేశ సార్వభౌమత్వాన్ని కించపరుస్తూ ఉండకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని డైరెక్ట్ గా చైనాని ప్రశ్నిస్తున్నటువంటి విషయమే, ఎందుకంటే చైనా సిపిఈసి మన భూభాగమైనటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి వెళుతోంది కాబట్టి దానికి భిన్నంగా చైనా పేరెత్తకుండా ఆయన చెప్పినటువంటి విషయం అది. అలాగే టెర్రరిజం అన్నది
ఎస్సిఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో చాలా ముందు నుంచి అసలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పెట్టిందే టెర్రరిజం వ్యతిరేకంగా మనం పనిచేయడానికి. ఈ విషయం మర్చిపోకూడదు. టెర్రరిజం ఏ కోణంలో ఉన్నా, ఎటువంటి యాంగిల్, దానికి ఏం జస్టిఫికేషన్ ఉన్నా దానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించాలి. వీళ్ళకు ఫండ్స్ రాకుండా మనం కట్ చేయాలి. వాళ్ళు ఫండింగ్ ఎటు వచ్చినా మనం కట్ చేయాలి. దీనికి క్రాస్ బోర్డర్ టెర్రరిజం కూడా దీంట్లో మనం కలుపుకోవాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి స్పందిస్తూ బిలావల్ భుట్టో జర్దారి ఆయన ఏం చెప్పారంటే, దీన్ని టెర్రరిజాన్ని ఒక అస్త్రంగా మన డిప్లొమసీలో వాడడం అనేది చాలా తప్పు. టెర్రరిజం మేము చాలా నష్టపోయాం దాంట్లో. మా సొంత మా తల్లే దీంట్లో టెర్రరిజంకి బలి అయిపోయింది ఆవిడ. కాబట్టి టెర్రరిజం గురించి మాకు బాగా తెలుసు, అవగాహన ఉంది. కాబట్టి టెర్రరిజాన్ని అందరూ కలిసికట్టుగా దీన్ని మనం ఎదుర్కోవాలి, కానీ వ్యక్తిగతంగా ఎవరు చేయలేరు. దీని గురించి మనం అస్త్రంగా వాడకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సరే. దాని తర్వాత జరిగినటువంటి విషయాలే చాలా కీలకమైనవి. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో బిలావల్ భుట్టో జర్దారి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ మన ఫోటోలు వీడియోలు చూస్తే కనుక ఏ ప్రశ్న భారతీయ ప్రశ్న రానివ్వలేదు, అందరినీ నిషేధించారు. ఒక్క పీటీవీకి సంబంధించినటువంటి మైక్ మాత్రం అక్కడ ఉంది, ఇంకేమీ లేవు. దానికి భిన్నంగా జయశంకర్ గారు అక్కడికి వచ్చినటువంటి అన్ని దేశాల మీడియాని ఆయన వెల్కమ్ చేశారు, అందరూ కూడా ప్రశ్నించారు, ఇంక్లూడింగ్ పాకిస్తానీ జర్నలిస్ట్ తో సహా అందరూ జయశంకర్ గారు ప్రశ్నించారు. హైలైట్ అంతా కూడా ఈ రెండు రోజుల్లోది ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా కీలకంగా నేను భావిస్తాను. దాంట్లో ఆయన ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ మనం విందాం. అసలు మామూలుగా డిప్లొమాట్స్ ఎవరు ఇవ్వరు అటువంటి స్టేట్మెంట్స్. కరెక్ట్ కరెక్ట్. విక్టిమ్స్ ఆఫ్ టెర్రర్ అండ్ పర్పెట్రేటర్స్ ఆఫ్ టెర్రర్ కెనాట్ సిట్ ఇన్ ద సేమ్ రూమ్ అండ్ డిస్కస్ టెర్రర్ అన్నారు. ఉగ్రవాదం తోటి నష్టపోయిన దేశము, ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన దేశము ఇద్దరు కూర్చొని ఒక రూమ్ లో ఉగ్రవాదం గురించి చర్చించుకోవడం చాలా హాస్యాస్పదం అని చెప్పారు. చాలా టఫ్ స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇంకేం చేశారంటే, వేకప్ అండ్ స్మెల్ ద కాఫీ, ఆర్టికల్ 370 ఇస్ హిస్టరీ. పాకిస్తాన్ ఆర్టికల్ 370 మళ్ళీ పునర్స్థాపిస్తేనే కానీ మేము చర్చలు చేయము అని వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటే దానికి భిన్నంగా అది ఎప్పుడో చరిత్రలో కలిసిపోయింది, మీరు దాన్ని తెలుసుకోకపోతే నష్టపోయేది మీరే అని చెప్పి చాలా టఫ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏం చెప్పారు, మీతో చర్చలంటూ జరిగితే మీరు మాకు మీ అధీనంలో ఉన్న భూభాగం ఎప్పుడు ఇస్తారన్న విషయం మాత్రమే చర్చిస్తాము, అంతకు మించి ఏం చర్చించము అని చెప్పి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. అలాగే బిలావల్ భుట్టో జర్దారిని ఉద్దేశించి చాలా 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 కఠినమైనటువంటి పదజాలం వాడారని, ప్రమోటర్ జస్టిఫైయర్ అండ్ స్పోక్స్ పర్సన్ ఫర్ టెర్రరిజం ఇండస్ట్రీ అని చెప్పారు. టెర్రరిజం అనేది ఒక ఇండస్ట్రీతో పోల్చి దీనిని ముందుకు తీసుకువెళ్తూ దీన్ని ప్రమోట్ చేస్తూ ఇది కరెక్ట్ అని చెప్తూ దీనికి వత్తాసు పలుకుతున్నటువంటి ప్రవక్త కింద బిలావల్ భుట్టో జర్దారిని వర్ణించారండి. అంత చాలా అంత తీవ్రమైన స్టేట్మెంట్ నేను ఇన్ఫాక్ట్ పొలిటీషియన్స్ కూడా ఎక్కడ చూడలేదు. ఒక డిప్లొమాట్ అయితే ఎప్పుడు అలా ఇవ్వరు. చాలా చాలా టఫ్ స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూసాం. అలాగే ఇంకా చాలా కీలకంగా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, పాకిస్తాన్స్ క్రెడిబిలిటీ ఈజ్ డిప్లీటింగ్ ఫాస్టర్ దాన్ ఇట్స్ ఫారెక్స్ రిజర్వ్స్. వాళ్ళ విదేశీ నిధులు ఎంత ఉన్నాయో, నిలువలు ఎంత ఉన్నాయో అంతకంటే వేగంగా వాళ్ళ యొక్క గౌరవం పడిపోతోంది ప్రపంచంలో అని చెప్పి చాలా వాళ్ళని దురుగుపట్టారు. చాలా అద్భుతంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం మనం చూసాం మనం. అలాగే కింగ్ గాంగ్ సంబంధించి కూడా నేను చెప్పవలసింది చెప్పానని చెప్పారు ఆయన. కాబట్టి ఓవరాల్గా ఇది మన భారతీయ డిప్లొమాసీకి ఒక చాలా గొప్ప అచీవ్మెంట్ కింద నేను భావిస్తాను. మనం వాళ్ళని పిలిచాము, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, అతిథికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాము, చెప్పదెప్ప ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాము. మనం చాలా టఫ్ డిప్లొమసీ విత్ ఆల్ డిగ్నిటీ, మర్యాదగా డిగ్నిఫైడ్గా వాళ్ళని ఎలా దెబ్బతీయాలో, ఎలా కొట్టాలో అలా కొట్టాం. కాబట్టి జయశంకర్ గారి యొక్క ఈ రెండు రోజుల చర్యలు మాత్రం మహా అద్భుతం. కరెక్ట్ సార్. అంటే నిజంగా మీరు ఇందాక అన్న మాట కరెక్ట్. యాక్చువల్లీ ఒక డిప్లొమసీలో ఎవరూ ఊహించని, అంటే డిప్లొమాటిక్గా కూడా ఎదుటివాడిని బాగా గట్టిగా అగ్రెసివ్గా బిహేవ్ చేయవచ్చు అనడానికి ఎగ్జాంపుల్ ఎస్ జయశంకర్ గారేమో. డిప్లొమసీ అనగానే ఫస్ట్ టోన్ డౌన్ అయిపోవడము, చాలా కామ్గా ఉండడం, అసలు చెప్పాలనుకున్నా చెప్పకుండా ఏదో అందరినీ తల్లి బిడ్డ క్షేమం అన్నట్టుగా మాట్లాడడం అనే ఒక అభిప్రాయాన్ని ఆయన బ్రేక్ చేశారు. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఎస్ జయశంకర్ గారు. అండ్ భారత వాణిని అంత సమర్థవంతంగా వినిపిస్తున్నటువంటి జయశంకర్ గారికి
నేషనల్ స్టెప్ తరఫున ఇంత అభినందనలు చెప్పినా తక్కువే మనందరి తరఫున. రైట్, ఇక నెక్స్ట్ సరే, అయితే నాకు ఒక ఒక చిన్న డౌట్ యాక్చువల్లీ, మీరు దీని గురించి విశ్లేషిస్తే బాగుంటుంది. ఎస్సీఓ సమ్మిట్ ఒకవైపు జరుగుతోంది, జరుగుతున్న టైంలో మీరు లాస్ట్ వీక్ ఒక మాట చెప్పారు, యాక్చువల్లీ జమ్మూలో టెర్రర్ అటాక్స్ జరుగుతున్నప్పుడు భారత్ ఎందుకని పూర్తిగా రిటాలియేట్ చేయకుండా ఒక వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది అన్న విషయాన్ని మీరు అద్భుతంగా విశ్లేషించారు. నేను దానికి కొనసాగింపుగా ఈ వారం కూడా, అంటే ఎస్సీఓ సమ్మిట్ ఒకవైపు జరుగుతున్నప్పుడే ఇంకొక వైపు పూంచ్లో ఉగ్రదాడి జరిగింది, ఒక 5 జవాన్లు మరణించడం అంటే తెలుసు, ఇంకొక వైపు మణిపూర్లో ఒక్కసారిగా అసలు ఊహించని విధంగా ఒక్కసారిగా ఒక 2-3 రోజులు ఘర్షణ వాతావరణం, ఆల్మోస్ట్ మణిపూర్ తగలబడిపోతున్నట్టుగా అనిపించింది ఒక రకంగా ఆ విజువల్స్ ఆ మాహోల్ అదంతా చూస్తూ ఉంటే. సో ఏమైనా కనెక్షన్ ఉందా ఈ రెంటికి మధ్య? నాకు ఒక చిన్న సందేహం, ప్లీజ్ మీరు నివృత్తి చేస్తారా? పౌర్ణ కనెక్షన్ లేకుండా అయితే లేదు. బిలావల్ భుట్టో జర్దారీని వెళ్ళమని చెప్పి, ఏ రోజైతే నేను భారతదేశానికి వెళ్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడో అదే రోజు మొదటి దాడి జరిగింది. 5 మన జవాన్లు చనిపోయారు, ఆయన వచ్చిన రోజు ఇంకొక 5 చనిపోయారు. ఇవి ఈ రెండింటితో ఆగదు. మనకు శ్రీనగర్లో ఈ నెల 24 వరకు అనుకుంటాను మనకు G20 కాన్ఫరెన్స్ ఆన్ టూరిజం జరగబోతున్నది, అప్పుడు కూడా వీళ్ళు ఇటువంటి దుశ్చర్యలు చేయబోతున్నారు. వాళ్ళు డెఫినెట్ గా వ్యాలీలో కూడా ఏదో ఇటువంటి సంఘటనలు చేసే దిశగానే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ భారతదేశం ఇమ్మీడియట్ గా మనం రిటాలియేట్ చేస్తే కనుక యుద్ధ వాతావరణం ఉంది అని చెప్పి భయపడి రావాల్సిన అతిథులు వెళ్ళిపోతారు అని మనకు బాగా తెలుసు. అందుకనే దీన్ని ఆచితూచి వ్యవహరిస్తున్నాము. నేను గూగుల్లో పనిచేసినప్పుడు చూశాను, నేను ఇరాక్ యుద్ధం మొదలైనటువంటి రోజులప్పుడు అక్కడ బాంబులు వేయడం, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బాంబులు వేయడం దాడి మొదలు పెట్టంగానే ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు. ఇమ్మీడియట్గా రాత్రి టికెట్ తీసుకొని వెళ్ళిపోయారు. మ్యాప్లో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి పక్కన ఉంది, బాంబులు మా మీద పడతాయని భయపడ్డారు. వాళ్ళ జియోగ్రఫీ అంటే అంత అవగాహన ఉంది, అంత అంత భయస్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా యుద్ధ వాతావరణంలో మేము ఏం వెళ్తామని రారు అని మనకు తెలుసు. కాబట్టి స్టాఫీగా ఈ కాన్ఫరెన్స్ జరగాలి అన్న ఉద్దేశంతో మనం రిటాలియేట్ అవ్వలేదు, సమన్వయం పాటిస్తున్నాం. డెఫినెట్ గా అదను చూసి ఎప్పుడు మనం దెబ్బ తీయాలో అప్పుడు దెబ్బ తీస్తాం. దీనికి ఎటువంటి సమస్య, దీని ప్రశ్న ఎవరికి ఉండనక్కర్లేదు. భారతదేశం మాత్రం ఈ మన జవానుల యొక్క బలిదానాన్ని ఊరికే వదిలిపెట్టదు, రిటాలియేట్ చేసి తీరు. అలాగే మణిపూర్లో కూడాను చైనా దుశ్చర్యలు మనం చూస్తున్నాం. అక్కడ విషయాలు చూస్తే కనుక అందరూ కూడాను పెద్ద పెద్ద మారణాయుధాలు తీసుకొని ఆ వీధుల్లో తిరుగుతున్నారు. ఆ మారణాయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మియన్మార్ నుంచి కుకి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మన అడవుల్లో తలదాచుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళు క్యాంపులు పెట్టుకుంటే మన సైన్యం వెళ్ళి వాళ్ళని ఇక్కడి నుంచి విస్థాపితులు చేసి అక్కడి నుంచి తీసేయడం మొదలు పెట్టాం. అంతేకాదు అక్కడ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పాపీ కల్టివేషన్ అంటే మనకు మాదక ద్రవ్యాలగా ఒక అక్కడంతా అక్కడ పంటలు పండించి అక్కడ ఫ్యాక్టరీలు పెడుతుంటే దాన్ని ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని హైకోర్టు జడ్జి ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళు అదనంగా అదువుగా తీసుకొని దీని మీద మన సైన్యం మీద మన ప్రజల మీద దాడులు చేయించే దిశగా చైనా వెనకాల హస్తం ఉంది నేను తప్పకుండా భావిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తప్పకుండా చైనా నుంచే వస్తున్నాయి. చైనా నుంచి మియన్మార్, మియన్మార్ నుంచి మన దగ్గర వస్తున్నాయి. నార్త్ ఈస్ట్ లో గత ఎన్నో సంవత్సరాలుగా 4-5 అక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలందరికీ కూడాను ధనము, ట్రైనింగ్ తర్వాత ఆయుధాలు ఈ 3 కూడాను చైనా నుంచే వస్తుంటాయి. అలాగే మన ఇందాక మనం అనుకున్నట్లు భూటాన్ అటు ఇటు 2 సైడ్ కూడాను వాళ్ళు సట్టంగ్ తర్వాత అలాగే మనకు డోక్లాము 2 వాళ్ళ కబ్జాలో తీసుకుని సిలిగురిగా కారిడార్ని కట్ చేసి మన ఎంటైర్ ఈశాన్య రాష్ట్రాలని వాళ్ళు కబ్జా చేసుకోవాలి అన్నటువంటి ఒక లాంగ్ టర్మ్ దీర్ఘకాలీనమైనటువంటి ప్లాన్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఎస్సీఓ సమ్మిట్ లో కూడా వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇటువంటి మెసేజ్ పంపించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, మనం కూడా దానికి ధీటుగానే సమాధానం ఇచ్చాం. మనం ఏం చేసాము? మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం ఆసియాన్ దేశాలతోటి యుద్ధ నావికా దళాలతోటి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాము. అలాగే మనం అరుణాచల్ ప్రదేశ్ లో ఫైరింగ్ చేస్తున్నాం. మనం ఇటువంటివి మనం కూడా పంపించవలసిన మెసేజ్ పంపించాం. కానీ దీని రిటాలియేషన్స్ కూడా భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తుంది. మనం వేచి ఉండాలి. ఈ సమ్మిట్లు అయిపోయిన తర్వాత, బహుశా ఎస్సీఓ సమ్మిట్ జులై అయిపోయిన తర్వాత పాకిస్తాన్కి పెద్ద చెప్పదెబ్బ పడబోతున్నది. అలాగే మనకు
మెయిన్ G20 సమ్మిట్ సెప్టెంబర్ లో ఉన్నది. అది అయిపోయిన తర్వాత కూడా మన చర్యలు చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ఇంతవరకు ఉన్నది ఏదో సెకండ్ గేర్ లో వెళ్తున్నాము, సడన్ గా గేర్ మార్చి మన భారతదేశం వాళ్ళని ఎక్కడ ఏ ఏ స్థాయిలో దెబ్బ కొట్టాలో అది కొట్టబోతున్నాము. ఇది మనం ఆల్రెడీ మనం చూసాం, మనం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా అద్భుతంగా మనం చూసాం. లడాఖ్ లో కావచ్చు, కశ్మీర్ లో కావచ్చు, అలాగే అరుణాచల్ లో కావచ్చు, ఇక్కడ అంతా కూడా చూసాం. కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాము, అధునాయన సమయాన్ని కోసం వెయిట్ చేస్తున్నాము. డెఫినెట్ గా రిటాలియేషన్ ఉండి తీరుతుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.